ఐటీ శాఖ అధికారులు దాడులు చేయడంపైన వైసీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ స్పందించారు. ఇక విజయవాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు ఇన్ఛార్జ్ అయిన దేవినేని అవినాష్ ఇంట్లో నిన్న మరి నిన్న ఉదయం 6:30 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి దాదాపు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అయితే కొనసాగినాయి. దీని మీద మనతో మాట్లాడడానికి దేవినేని అవినాష్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం నిన్న ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా జరిగిన సోదాలకు సంబంధించి అసలు ఏం జరిగింది? ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వచ్చారు, మేము వాళ్ళ దగ్గర పూర్తిగా సహకరించాం. వాళ్ళు వచ్చారు, ఏదైతే వాళ్ళ ఇష్యూస్ తెలుసుకోవాలనుకున్నారు ఎన్నిగారు తెలుసుకున్నారు. అంత పర్ఫెక్ట్లీ, అంత బాగుంది, అంత పద్ధతిగా ఉంది. మీరు రిటర్న్స్ అన్ని గారు కరెక్ట్గా వేస్తున్నారు, అన్ని ఎటువంటి ఇబ్బందులు లేవు. అన్నీ మీరు ఏదైతే పబ్లిక్ డొమైన్లో పెట్టారు, ఏదైతే మీరు అఫిడవిట్లో పెట్టారు, అన్ని గారు దానికి సంబంధించి మేము టాలీ చేసిన అన్ని గారు కరెక్ట్గా ఉన్నాయని చెప్పని వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వంశీరామ బిల్డర్ సంబంధించిన దాంట్లో భాగంగానే ఐటీ శాఖ అధికారులు మేము దాడులు నిర్వహించారన్న దాంట్లో ఏమైనా తప్పు పూల గురించి ఏమైనా మాట్లాడారా, లేకపోతే దానికి సంబంధించి లీజ్ వ్యవహారంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని నేపథ్యంలో మాట్లాడారు? మాకు వాళ్ళతో ఇదిగా ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు వచ్చారు, మా అన్నీ చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఈరోజు ఏదైతే మా హైదరాబాద్ సంబంధించిన స్థలం ఉందో అది వాళ్ళ డెవలప్మెంట్కి ఇచ్చాం, అంతేగాని ఇంకెటువంటి సంబంధాలు వాళ్ళతోనూ మాకు లేవు. ఈ రోజు ఐటీ అధికారి గారు వచ్చారు, అదే చూసుకుని వెళ్ళిపోవటం గారు జరిగింది. మరి నిన్న ఇదే విషయం మీద ఆల్రెడీ బోండవమ్మ దీని మీద ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించిన దాంపత్యంలో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు, దీని మీద మీరేమంటారు? ఈరోజు మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు. బోండవమ్మ లాగా తిరుపతిలో సారా వ్యాపారం కానివ్వండి, లేకపోతే ఇక్కడికి వచ్చి కొంతమందికి విజయవాడలో కొంతమంది ప్రముఖులు మోసం చేసే ఇది కానివ్వండి, లేకపోతే భూ కబ్జాలు కానివ్వండి, చిన్న పిల్ల పాపం వాళ్ళ తల్లి ఎన్నో ఇబ్బందులు పడి ఆ రోజు మన టీవీలోనే వచ్చింది, చిన్నపిల్ల చావు కారణమై తన భూమిని కబ్జా చేస్తాం, ఇలాంటి వ్యవహారాలు అన్నీ గారు మాకు సంబంధం లేదు. ఆ అన్నీ గారు బోండవమ్మ లాంటి వ్యక్తులు వాళ్ళు చేసి ఉండొచ్చు, వాళ్ళు చేస్తారు గారు. కాబట్టి వాళ్ళు కామెంట్ చేశారు, లేకపోతే వాళ్ళేదో చెప్పారు, వాళ్ళేదో చంద్రబాబు నుంచి శభాష్ అనిపించుకోవటం కోసం, లేకపోతే చంద్రబాబు దగ్గర మెప్పు పండటం కోసం వాళ్ళు వంద చేస్తారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంత కక్షగట్టినా లేకపోతే ఎన్ని పిచ్చి పనులు చేయాలనుకున్నా ఈరోజు మేము ప్రజలందరితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం అన్ని విధాలుగా ముందుకెళ్తాం గారు జరుగుతుంది సందర్భంగా. ఇప్పుడు మీ నిన్న జరిగిన ఐటీ శాఖ సంబంధించిన సోదాల నేపథ్యంలో మీ దగ్గర కొన్ని హార్డ్ డిస్కులు అదేవిధంగా వివిధ పత్రాలు తీసుకున్నట్టుగా కూడా ప్రచారంలో ఉంది, దీని మీద మీరేమంటారు? ఎటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి లేకపోతే హార్డ్ డిస్కులు కానివ్వండి ఏమీ గారు తీసుకెళ్ళలేదు. యాజ్ ఏ నార్మల్ కోర్స్ చెక్కింగ్గా వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. రెగ్యులర్గా ఇన్కమ్ ట్యాక్స్ కడతాం కానివ్వండి, రిటర్న్స్ వేస్తాం కానివ్వండి, అన్ని సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్, ఏదైతే క్యాపిటల్ గెయిన్ వెల్త్ ట్యాక్స్ అన్ని గారు పక్కాగా కడతాం కానివ్వండి, ఎటువంటి డీవియేషన్ లేకుండా ఈరోజు మీరు అన్ని విధాలుగా కరెక్ట్గా ఉన్నారు, పర్ఫెక్ట్గా ఉన్నారని చెప్పని వాళ్ళందరూ గారు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. నిన్న జరిగిన ఈ ఐటీ సోదాలకు సంబంధించి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఏమైనా తీసుకెళ్ళడం జరిగింది, అంటే దీనికి సంబంధించి ఏమైనా వ్యవహారం సంబంధించి ఆయన దృష్టి తీసుకెళ్ళడం జరిగింది? ఆయన దృష్టికి ఏమీ గారు తీసుకెళ్ళిన అవసరం లేదండి, ఎందుకంటే మేము కరెక్ట్గా ఉన్నాం, మేము తప్పులు చేసామా, మేమేమన్నా తెలుగుదేశం వాళ్ళగా కబ్జాలు చేసామా, లేకపోతే మాకేమైనా తెలుగుదేశం వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయా? ఎందుకు మేము ఎందుకు ఆలోచించాలి, మేము ఎందుకు భయపడాలి? మేము పర్ఫెక్ట్గా ఉన్నాం, మేము కరెక్ట్గా ఉన్నాం, వచ్చిన అధికారులు గారు అదే చెప్పారు, కాబట్టి దీంట్లో ఎటువంటి ఇష్యూస్ లేవు, తీసుకెళ్ళాల్సిన అవసరం గారే లేదు. ఏదేమైనా ఈరోజు పార్టీ కోసం, కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, దాంట్లో ఎటువంటి డోక గారు. మరి నిన్న జరిగిన ఈ దాడులకు సంబంధించి, సోదాలకు సంబంధించి మరి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎవరైనా మీకు సపోర్ట్గా ఏమైనా ఫోన్ చేసి మీతో మాట్లాడడం కానీ అలాంటివి ఏమైనా జరిగింది? ఈరోజు నిన్న మేము ఏదైతే ఈ విషయం తెలియగానే తూర్పు నియోజకవర్గం సంబంధించిన మా డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, మా ఇన్ఛార్జెస్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారా, పెద్దలందరూ గారా ఈరోజు నిన్న వచ్చి మాకు సంఘీభావంగా తెలుపుతాం. ఈరోజు మీరు ఒకసారి గమనించండి, రాష్ట్రంలో ఎవరికీ లేని విధంగా ఈరోజు వాళ్ళ సొంత బిడ్డలాగా, వాళ్ళ సొంత అన్నలాగా, తమ్ముళ్ళలాగా ఈరోజు మాకు ఇబ్బంది కలగగానే ఈరోజు అందరు గారు మాకు మద్దతు ఇచ్చినందుకు వాళ్ళందరి గారు అందరిగారు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా అందరితో గారు కలిసి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం గారు ముందుకు వెళ్తాం గారు జరుగుతుంది. ఇది చూశారు కదా, మరి విజయవాడ సంబంధించిన తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన దేవినేని అవినాష్ చెప్తున్న వ్యాఖ్యలు ఇవి. ప్రధానంగా తాము తెరిచిన తెల్ల పుస్తకం లాంటి వ్యక్తిని, తన మీద ఎటువంటి మరకులు లేవు, కేవలం వచ్చి విచారించారే తప్ప ఇంకంత మించి ఏమీ జరగలేదు, దీన్ని హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారా ఇలాంటివన్నీ కూడా దుష్ప్రచారం చేసిన నేపథ్యంలో జరిగింది తప్ప, అదేవిధంగా బోండవమ్మ వయసులో చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ఆయనలాగా కబ్జాలు అలాంటి కార్యక్రమాలు తాము చేయలేదు.